బీఆర్ఎస్ పై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ అన్ని అంశాల్లో అవినీతికి పాల్పడిందని కేసీఆర్ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు కోమటిరెడ్డి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే మేడిగడ్డలో రిపేర్లు చేస్తున్నాం, రిపేర్లు చేసినా ప్రాజెక్టు ఉండదన్న ఎన్డీఎస్ఏ టీవీ 9 తో ఈ విషయాలు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి. మరింత సమాచారాన్ని అమెరికాలోని సియాటెల్ నుంచి మా కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఈరోజు టీటీఏ కన్వెన్షన్లో భాగంగా నల్గొండ జిల్లా నుంచి ఎన్ఆర్ఐలు యూనో శ్రీతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి గారిని నల్గొండ జిల్లా నుంచి యూనో వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ గురించి, వాళ్ళ ఎన్ఆర్ఐల పాత్రల గురించి మాట్లాడడానికి వాళ్ళందరికీ ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అలానే హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ గురించి కూడా, వాళ్ళు తీసుకునే పాత్ర గురించి కూడా మినిస్టర్ గారు వాళ్ళకి చాలా వివరంగా అంటే వివరించడం జరిగింది. సో మొత్తానికి అయితే ఈ మీటింగ్ చాలా డైనమిక్, అంటే చాలా ఒక అగ్రెసివ్గా నడిచింది. సో దాని గురించి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్న సేపు చాలామంది అందరు సపోర్ట్ కొడుతున్నారు, యూనో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో దీని గురించి నేనంతా నేను ఎప్పుడు హైప్ చేసి మాట్లాడను, ఒక మాస్ లీడర్ లాగా ఎప్పుడు పబ్లిక్తో, ఒక ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన లీడర్ని, మా ఫాదర్ ఎమ్మెల్యే కాదు, అది ఎవరు పేరు చెప్పుకుందాలే. నేను ఇప్పుడు కేటీఆర్ ఏమంటారు, కేసీఆర్ కొడుకు అంటాడు, నన్ను ఏమంటారు కోమటిరెడ్డి అనేది బ్రాండ్. అది కష్టపడి చదువుకునేటప్పుడే, ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడే ఒక ప్రజలకు సేవ చేయాలి. అందరు మా ఫ్రెండ్స్ అందరు అమెరికా పోతున్నారు కదా, మనం అమెరికా కాకుండా ఇక్కడే ఉండి మనం ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక ఆశయంతో వచ్చిన. లక్కీలీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండి టికెట్ ఇవ్వడం, వరుసగా 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలవడం వితౌట్ ఎనీ పొలిటికల్ సపోర్ట్, ఫ్యామిలీలో లేకున్నా, అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా అప్పుడు మినిస్టర్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నాయకత్వంలో క్లోజ్గా ఉన్నా, నేను సింపుల్గా ఉంటూ చెప్పేది ఒకటి అంటే ఫేస్ టు ఫేస్ చెప్తాను. పనేస్తే ఎవరైనా నా దగ్గరికి వస్తే ఇమ్మడే ఏం అడగా, ఏ ఊరు అని అడగా, ఏ పార్టీ అని అడగా, గెలిచిన తర్వాత పోలింగ్ టైంలో పార్టీ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మా పార్టీని డిఫెండ్ చేస్తాను. బట్ నేను పని విషయం చూస్తే జనరల్గా ఊళ్ళో ఏమంటారంటే, ఇప్పుడు నల్గొండ తీసుకుందాం, నాకు ఈయన పక్క ఏమైనా చేసిందని తెలుసు. గెలిచిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆయన వచ్చిండు, గార్లాండ్ చేసిండు, బొక్కే చెప్పిండు, కాంగ్రెస్ నేను ఏమైనా పని ఉంటే రా అన్న. అక్క పక్కకే మా లీడర్ ఉంటాడు ఆయన, సార్ వాడు పక్క టీఆర్ఎస్ లీడర్, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్, అది లీడర్ ఉండే టీఆర్ఎస్ రైట్ హ్యాండ్ ఉండే, ఆడు ఓడిపోయిండు, ఆయన అయిపోయింది, ఈయన ఈయన ఉన్నాడు, అందుకే పని పడుతుంది. ఎవరు చేయాలి ఎమ్మెల్యే? నేను ఎమ్మెల్యే ఫర్ ఆల్, నాట్ ఫర్ కాంగ్రెస్. సో ఆ టైప్ నాది. సో ఈ ఈ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం యూనో కొద్దిగా చల్లబడుతున్నది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోతున్నాయని, తర్వాత నీళ్ల సప్లై మళ్ళీ అంటే ట్యాంకర్లు కొనుక్కుంటారు, కరెంటు కోతలు ఉన్నాయి, ఇటువంటివన్నీ చాలా అంటే పేపర్లో చూస్తున్నాము, సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఇవన్నీ అపోహలు అంటారా? ఇది చెప్పాలంటే గవర్నమెంట్ దిగిపోగానే 4 డేస్కే అయిపోతుంది, 4 డేస్కే అన్నీ చేంజ్ అయిపోతాయి. ఒకసారి ఆయన సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిండు, 50,000 crores పెట్టి మిషన్ భగీరథాలు ఆయన వేసిండు, 3 మంత్స్లో అన్నీ ఖరాబ్ అయిపోతాయి. అంత ఫ్రాడ్ స్కీమ్ చేసి 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కడితే అది కూలిపోయింది అన్న, 2 లాక్స్ crores వేస్ట్ అయినాయి. మిషన్ భగీరథ 50,000 కోట్లు అసలు ఎక్కడున్నాయి పైప్ లైన్ తెలియదు. మీరు ప్రపంచంలో 100 ఇయర్స్ బ్యాక్ పో, ఇంకా ముందు 100 ఇయర్స్లో అంత కరప్టెడ్ గవర్నమెంట్ ఇక రాదు, ఇక బ్యాక్ లేకుండా ముందు రాదు. ప్రతి దాంట్లో కరప్టెడ్ గవర్నమెంట్ ఉండి ఇవాళ మాటలు మాట్లాడింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, వరుస ఇంకేమో చెప్తున్నాయి, మాట్లాడితే కరెంటు పోతుందని. ఇవన్నీ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్. ఒకవైపు బిడ్డ జైల్లో పోయింది, చెల్లె జైల్లో పోయింది, కేసీఆర్ కేటీఆర్ సరే హరీష్ రావు అనే హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళ జైల్లో పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ లీడర్ నేనని ఆయన హ్యాపీ అవుతున్నాడు, ఆయన హ్యాపీగా తిరుగుతున్నాడు ఒక్కడే. వీళ్ళిద్దరు ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నో, నన్ను ఇటీవల ఒక టీవీలో చూసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ బస్సు యాత్రలో మొత్తం ప్రపంచనం బస్సు యాత్రతోని కాంగ్రెస్ పని అయిపోయింది, 12 నుంచి 14 వస్తున్నాయి, చక్రం తిప్పుతున్నా, ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా నేను ఉన్నాను అన్నాడు. అసలు కేసీఆర్ని నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, నువ్వు ఏ కూటమి ఉన్నావు, ఎన్డీఏ కూటమి ఉన్నావా, ఇండియా కూటమి ఉన్నావా, ఇది 14 మందితోనే ప్రైమ్ మినిస్టర్ అవుతావా,
నీ మాటలు చూస్తుంటే కొంచెం నీ ఆరోగ్యం మీద నాకు డౌట్ ఉన్నది. ఫస్ట్ గో టు ద హాస్పిటల్ అండ్ చెకప్ యువర్ హెల్త్ కండిషన్. ఎందుకంటే 14 మంత్రులు ప్రైమ్ మినిస్టర్ అవుతారా, ఏ కుటుంబం లేనోడు మాట్లాడేటప్పుడు 15 సీఎం చేసినోడు ఆలోచించుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, చిల్లర మాటలు మాట్లాడి ఒక 15 సీఎం చేసిన వారు ఆ హోదా మెయింటైన్ చేసుకోవాలి. ఆయన ఒక్కడే, ఇంకోటి చెప్తా మీకు, చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన అంటాడు. అంటే మేమందరం నిజంగా చనిపోయిన శ్రీకాంతాచారి చనిపోయింది కదా, నేను ఆల్మోస్ట్ అలాగే చనిపోయినా, ఎప్పుడు చెప్పుకోను, రిజైన్ చేసిన చావు నోట్లు తలకాయ పెట్టి నేను ఎప్పుడు చెప్పుకోను. అసలు పెట్టింది మేము చావు నోట్లో, ప్లస్ సొంత పార్టీని ఎదిరించిన సోనియా గాంధీ నా మీద సీరియస్ అయింది. యువర్ వేరే మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు వెంకటరెడ్డి కూర అంటే, నేను మేడం నాకు పిల్లలు చనిపోతుంది, నాకు ఉన్న బుద్ధి కాలేదు, తెలంగాణ ఇస్తాను తొందరగా ఇచ్చేసేయి, నాకు ఏం పోస్టులు వద్దు, మళ్ళీ వస్తే తెలంగాణ గవర్నమెంట్ వస్తున్న పోస్ట్ తీసుకుంటా అని చెప్పిన. మేడిగడ్డ కూడా మళ్ళీ అంటే రిపేర్ వర్క్ చేయమని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆదేశించినట్టు 2-3 రోజుల కింద గవర్నమెంట్, నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, నా దగ్గర రిపోర్ట్, నా రూమ్లో రిపోర్ట్ ఉందా, NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ సీక్రెట్ కాపీ మీకు చూపించకూడదు కానీ నీకు చూపిస్తా, నువ్వు షాక్ అయిపోతావు. ఆ రిపోర్ట్ వాళ్ళు చూసిన రిపేర్ చేసిన ఈ 3 డ్యామ్స్ ఉండవు, ఇది టెంపరీ రిపేర్ చేసుకోండి, బట్ వీ విల్ నాట్ గివ్ గ్యారంటీ, ఇట్ విల్ నాట్ ఉండవు బ్యారేజ్ అని టాప్ అనిల్ జైన్ అంటే ఇది వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ జియోలాజికల్ దీంట్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, ఆయన కాపీ నా దగ్గర. మేము క్యాబినెట్ మీటింగ్లో నోట్స్ ఓన్లీ సర్క్యులేటెడ్ టు క్యాబినెట్ మినిస్టర్స్ మాకు స్టడీ చేస్తానికి, మీకు చెప్పడానికి, అంటే మీకు చూపించలేము. మరి అంత క్లియర్ కట్ రిపేర్ చేసిన ఉండమంటున్నాయన. అంటే ఇప్పుడు మీరు ఒక స్టూడియోలోకి వచ్చి కూడా చూపించచ్చు కదా, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల సొమ్ము, ప్రజల ప్రణాళిక ఆస్తులు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా. 2019 ఓపెన్ చేసిన ఇయర్ నెక్స్ట్ డేనే లీకేజెస్ స్టార్ట్ అయినాయి. వీళ్ళు కావాలని వాటర్ ఆపి చెప్పలే ఎక్కడ గవర్నమెంట్ బదనాం అవుతుందని చెప్పి, అది పెరుగుకుంటూ మొత్తం 11 పిల్లర్స్ డౌన్ అయినాయి. సో ఇది ఉండదు అని ఆ రిపోర్ట్ ఇప్పుడే వచ్చే ముందే గంట సేపు ప్రిపేర్ అయ్యి అంటే చదివిన, అసలు చదవలే, ఫ్లైట్లో చదువుదాం అనుకున్నా టైర్డ్ అయినా చూడలేకపోయినా వచ్చే కానీ బిజీ ఉంటే ఇప్పుడు చూసినా.